రామ్టాక్కి తిరిగి స్వాగతం. కాంగ్రెస్ బీజేపీ వ్యతిరేక ఐక్యత రాగం, అది నాకైతే ఎక్కడ ఆ స్పష్టత లేదు. అత్యంత గందరగోళంగా ఉంది కాంగ్రెస్ విధానం. ఎందుకని అనాల్సి వస్తుందంటే, ఈ మాట ఆ సిద్ధరామయ్య ప్రమాణ స్వీకారానికి వచ్చినాను చూశాను. అసలు పట్టుమని 10 సీట్లు తెచ్చేవాళ్ళు అందులో ఎంతమందో చెప్పండి. ఎవరో ఇద్దరు, ఒకరిద్దరు తప్పితే ఎవరు లేరు. ఒక్క సీటు కూడా రానేటువంటి వాళ్ళని వాళ్ళందరం తీసుకొచ్చి వేదిక మీద కూర్చోబెట్టి ప్రతిపక్షాల ఐక్యతని చెప్తారా? నాకు అర్థం కాదు. ఎందుకంటే ఒక పద్ధతి లేదు, పాడు లేదు దీనికి. ఏం జరిగింది అక్కడ? అసలు ఎవరిని పిలిచారని చూసినప్పుడు అంతా గందరగోళమే. స్టాలిన్ని పిలిచారు, పక్కనే ఉన్న విజయన్ని విస్మరించారు. అఖిలేష్ను పిలిచారు, పక్కనే ఉన్న కేజ్రీవాల్ని, అలానే పంజాబ్ ముఖ్యమంత్రి మాన్ని ఇద్దరిని పిలవల. అట్లానే శరద్ పవర్ని పిలిచారు, అదే మహారాష్ట్రకు చెందిన ప్రకాష్ అంబేద్కర్ని పిలవలేదు. హేమంత్ సోరెన్ని పిలిచారు, నవీన్ పట్నాయక్ని పిలవలేదు. అసలు ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు. మమతా బెనర్జీని పిలిచారు, ఏ క్రైటీరియాతో మమతా బెనర్జీని పిలిచారు? అక్కడ మీరు చెప్పేటువంటి, ఒకవేళ కాంగ్రెస్ అనుకూల వాళ్ళనే పిలిచాం అనుకోవటానికి, మమతా బెనర్జీ కాంగ్రెస్ అనుకూల పార్టీ కాదు. అక్కడ రోజు కాంగ్రెస్కి మమతా బెనర్జీకి యుద్ధం జరుగుతుంది. మమతాను పిలిచారు, మరి అదేవిధంగా మరి బీజేపీకి వ్యతిరేకమని చెప్తున్నటువంటి కేసీఆర్ని పిలవలేదు. అంటే ఒక క్రైటీరియా ఉండాలి కదా, దేనికైనా సరే ఒక క్రైటీరియా ఉండాలి కదా. తెలుగు రాష్ట్రాల్లో ఎవరిని పిలవలేదండి. మరి అసలు ఏంటి ప్రతిపక్షాల ఐక్యత ఏంటో నాకైతే, ప్రతిపక్షాల ఐక్యత నాకేం కనపడలేదు. మమత వచ్చిందా అంటే రాలా, పిలిచారు మీరు, ఆవిడ రాలేదు. ఎందుకు రాలేదో మరి అది చెప్పాలి సమాధానం, ఎందుకు రాలేదనేది. ఆవిడకేదో ఎప్పుడో పని ఉందంట, వచ్చే నీతి ఆయోగ్తో సమావేశం ఉందట, వచ్చే వారం ఎప్పుడో, దానికోసం రాలేదట. ఉద్ధవ్ ఠాక్రే రాలేదు, ఆ ప్రియాంకనో ఎవరినో పంపించారు. తర్వాత అఖిలేష్ రాలేదు, కానీ అఖిలేష్ భాగస్వామి ఉత్తరప్రదేశ్లో ఉన్న జయంత్ చౌదరి వచ్చాడు. ఏంటి కాంట్రడిక్షన్స్? అంటే ఒక నాకు కరెక్ట్గా చెప్పాలంటే ఇది బీజేపీ వ్యతిరేక వేదిక కాదు. ఎవరైతే కాంగ్రెస్ నాయకత్వాన్ని, రాహుల్ గాంధీ నాయకత్వాన్ని ఒప్పుకుంటారో వాళ్ళ వేదికగానే ఇది జరిగింది. అక్కడ కూడా కొన్ని మళ్ళా ఎక్సెప్షన్స్ ఉన్నాయి. ఉదాహరణకి మీకు సీతారాం యేచూరిని పిలిచినప్పుడు పినరాయి విజయన్ ఎందుకు పిలవరు? ఆయన మరి సిపిఐని పిలిచారు. అంటే వాళ్ళు కాంగ్రెస్కి అనుకూలంగా ఉన్నవారు కదా. కాంగ్రెస్ రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవ్వటం వాళ్ళకి అబ్జెక్షన్ లేదనే కదా. మరి పినరాయి విజయన్ ఎందుకు పిలవలేదు? ఎవరికి అర్థం కాదు. ఎందుకని అక్కడేంటి, అక్కడ డైరెక్ట్గా రేపొద్దున ఎన్నికల్లో పోటీ, కాంగ్రెస్ సిపిఎం మధ్య పోటీ ఉంటుంది కాబట్టి అక్కడ పిలవలేదు. సిద్ధాంతాలు ఏం లేవు దీంట్లో. బెంగాల్లోనేమో మమతాను పిలిచారు, అక్కడ ఉన్నటువంటి ఆదిర్ రంజన్ చౌదరి ఏమో ప్రకటన మీద ప్రకటనిస్తాడు, మమతాను విమర్శిస్తా. ఇక్కడ కూడా ఒక మూమెంట్లో అందరూ అనుకున్నారు కేసీఆర్ని పిలుస్తున్నారు అంటే రేవంత్ రెడ్డికి ఇప్పుడు ఒక భయం పోయింది. రేవంత్ రెడ్డి పిలిచుంటే చాలా ప్రాబ్లం అయి ఉండేది. నా పాయింట్ ఇప్పటికీ అర్థం కాదండి అసలు వీళ్ళకి. మరి ఏమిటి దీని, కాకపోతే ఐక్యత అనేది ఎక్కడ వస్తుంది? వచ్చే అవకాశం ఉంది నేను కాదంటే. ఎప్పుడు వస్తుందంటే, ఉదాహరణ తెలంగాణలో చెప్తానండి. తెలంగాణలో ఏ పార్టీకి మెజారిటీ రాలేదు, అప్పుడు ఏం జరగబోతుంది? టీఆర్ఎస్ కాంగ్రెస్ కలవ్వా? ఇంత గొప్పగా మాట్లాడే రేవంత్ రెడ్డి రేపొద్దున కలవకుండా ఉంటాడా? టీఆర్ఎస్ తోటి బీజేపీ వ్యతిరేక సంఘటన పేరుతోటి కలుస్తారు అంటే, ఇప్పుడు కలవని వాళ్ళు ఇప్పుడు స్ట్రాటజిక్గా, ఇప్పుడు మేము టీఆర్ఎస్కు వ్యతిరేకమని రేవంత్ రెడ్డి చెప్తాడు, మేము కాంగ్రెస్కు వ్యతిరేకమని కేసీఆర్ చెప్తాడు, కానీ రేపు కనుక మెజారిటీ రాకపోతే బీజేపీకి వ్యతిరేకంగా ఇద్దరు ఒకటి కావటం ఖాయం. అంటే ఇవి పోస్ట్ ఎలక్షన్లో కలుస్తారు వీళ్ళందరూ, ఒకవేళ అవకాశం ఉంటే. ఏం చేస్తారండి కలిసి? 2024కి ఒక కిచిడీ సర్కారు ప్రారంభిస్తారా? కిచిడీ సర్కారు
ఎందుకంటే ఈ ఇది జనం ఓటేస్తారా? జనం అసెంబ్లీలో అందరు అంటున్నారు కర్ణాటక అసెంబ్లీలో దీన్ని బట్టి 2024లో కూడా మనకి మంచి ఊపు వచ్చిందని. ఏం ఊపు రాల, ఎందుకంటే ప్రజలు చాలా ఇంటెలిజెంట్గా బిహేవ్ చేస్తున్నారు ఇవాళ రోజుల్లో. ఎందుకంటే వాళ్ళకి తెలుసు అసెంబ్లీకి ఎవరు కోటేయాలి, పార్లమెంట్కి ఎవరు కోటేయాలి, ఎవరు స్ట్రాంగ్ లీడరు. ఎందుకంటే లీడర్ని కూడా చూస్తున్నారు వాళ్ళు. నిజం చెప్పాలంటే కర్ణాటకలో కూడా సిద్ధరామయ్య కనుక సిద్ధరామయ్య లేకపోయి ఉంటే కాంగ్రెస్ పరిస్థితి ఎట్లుండేదో కూడా తెలియదు. శివకుమార్కి అయితే ఎందుకంటే పాపులారిటీకి ముందు సర్వేల్లో కూడా చూసాం కదా. సో ఎక్కడ పట్టిన లీడర్షిప్ అనేది నాయకత్వం కూడా చాలా ఇంపార్టెంట్. అది బీజేపీకి ఒక గుణపాఠం ఇది, ఏ పార్టీకి అయినా కూడా. రాష్ట్ర లెవెల్లో ఓటేసినప్పుడు అక్కడున్న నాయకులను చూస్తున్నారు, కేంద్ర లెవెల్లో ఓటేసినప్పుడు అక్కడున్న నాయకులు చూస్తున్నారు. ప్రజలు చాలా ఇంటెలిజెంట్గా స్మార్ట్గా బిహేవ్ చేస్తున్నారు అనేది ప్రతిపక్షాలు తెలుసుకోవాలి. 2024కి ఇదే కిచిడీ ఘటన, ఇది సంఘటన అయ్యేటట్టు అయితే మాత్రం ప్రజలు ఓటేయ్యరు. ఒక పార్టీ కనీసం సింగిల్ లార్జెస్ట్గా వచ్చే అవకాశాలు ఉన్న పార్టీ అన్నా కావాలా, అట్లానే స్ట్రాంగ్ లీడర్ కావాలి, మోడీని ఎదుర్కొనే ధీటైన నాయకుడు ఎమర్జ్ కావాలా. ఇప్పుడు మీకు సంవత్సరం లోపల అటువంటివి జరుగుతాయని నాకైతే అనిపించట్లేదు. కాబట్టి అందరూ కూడా ఇప్పుడు ప్రయత్నం చేయాల్సింది ప్రతిపక్ష పార్టీలు ఏంటంటే 2029కి కనీసం ఒక పార్టీ కింద ర్యాలీ అయిపోయి, ఎక్కువ ఒక పార్టీలో ఒక స్ట్రాంగ్ లీడర్ ఎమర్జ్ అయ్యి అతను మోడీని కనుక ఢీ కొట్టేటట్టు అయితే మాత్రం అప్పటికి ఛాన్స్ ఉంటుంది. 2024కి వాక్యూమ్ లేదు ప్రధానమంత్రి సీటు. అసలు ఆ చేసే ప్రయత్నాలు కూడా అరకొరగా చేసింది కాంగ్రెస్ పూర్తిగా. ఏదో నితీష్ కుమార్ తంటాలు పడుతున్నాడు తప్పితే, ఎందుకంటే ఆయనకు అవసరం ఇప్పుడు, ఆయన సీటుకి ఎసురు వచ్చింది బీహార్లో కాబట్టి ఆయన ఏదో తంటాలు పడుతున్నాడు తప్పితే ఎవరు కూడా ఎవరి ఎగోసు వాళ్ళు వదులుకోవట్లేదు, ఎవరి స్వార్థం వాళ్ళు వదులుకోవట్లేదు. కాబట్టి 2024కి మోడీకి మాత్రం వీళ్ళు ఎదుర్కొనే సత్తా మాత్రం వీళ్ళకి లేదుగాక లేదు. ఇది ఈనాటి రామ్టాక్. ఇంకొక ఎపిసోడ్ లో మళ్ళా కలుసుకుందాం. నమస్తే. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్ లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.